విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే దీనికి సీక్వెల్ గా దృశ్యం టూ వస్తున్న సంగతి తెలిసిందే షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా అప్డేట్స్ లేక వెనుకబడిపోయింది అయితే తాజాగా టీజర్ తో పాటే విడుదల తేదీని కూడా ప్రకటించారు దృశ్యం టూ టీజర్ కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురైంది నవంబర్ ఇరవై ఐదున ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు తెలిపారు దీంతో వెంకీ ఫ్యాన్స్ నిరాశ చెందారు ఇదివరకు వెంకీ నటించిన నానప్ప కూడా ఓటీటీలోనే విడుదలైన సంగతి తెలిసిందే అప్పటి కరోనా పరిస్థితులు థియేటర్లపై ఆంక్షల దృష్ట్యా అభిమానులు కూడా అర్థం చేసుకున్నారు అయితే దృశ్యం టూ కూడా అదే బాటలో ప్రయాణించడానికి వెంకీ సినిమాలు ఓటీటీకే పరిమితమా అనే సందేహాలు మొదలవుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో చిన్న పెద్ద సినిమాలు థియేటర్లో విడుదలవుతున్నాయి ప్రేక్షకుల నుంచి కూడా రెస్పాన్స్ బాగానే ఉంది అలాంటిది వెంకీ సినిమా ఓటీటీకి వెళ్లడానికి ఫ్యాన్స్ ఇష్టపడట్లేదు వెంకీ మామను బిగ్ స్క్రీన్ మీద చూసి చాలా కాలమవుతుందని నిర్మాత సురేష్ బాబును తప్పుపడుతూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు నారప్ప నా చేతుల్లో లేదన్న సురేష్ బాబు ఈ సినిమా కూడా తన చేతుల్లో నుంచి ఎందుకు మిస్ అయిందో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రముఖ నిర్మాత అయి ఉండి అందులోనూ థియేటర్స్ చేతిలో ఉండి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల థియేటర్ యాజమాన్యాలు కూడా తప్పుబడుతున్నారు